Hi everyone, Nenu me Vedika. Please subscribe to Volga News. Don't forget. విక్రమగారు హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్ల మీద అన్ని చెర్లు కూడా వాట్సాప్లో పెట్టాడు, మన నెట్లో పెట్టాడు. అవన్నీ కూడా ఆయన చూపెట్టినటువంటి కూడా మీ ఆఫీసర్ ఇచ్చినటువంటి తప్పుల తడాక. దాంట్లో మీరు చూపెట్టి ఇలా హైదరాబాద్ నగర ప్రజలను కూడా భయబాందులు చేశాడు ఆర్థిక మంత్రి. ఇది చూసుకోకుండా చేసినటువంటి పని ఇది, ఎందుకంటే హైదరాబాద్ ప్రజలను హైడ్రా పేరు మీద భయపెట్టారు. దాని తర్వాత అదే హైడ్రా పేరు మీద ఆర్థిక మంత్రి, అసలు ఆర్థిక మంత్రికి అసలు రెవెన్యూ మంత్రిని చేసే పని ఆర్థిక మంత్రి వచ్చి చూపెట్టడం, హైదరాబాద్ ఉన్న చెర్లా నిన్ను పడినటువంటి ఆలోచన చేశారు, అది తప్పని చెప్పి ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేనే పెట్టాను. ఒక శాసనసభ్యుని కుక్కట్పల్లి శాసన మాత్రం ఉన్నటువంటి కుక్కట్పల్లిలో 9 చెర్ల మీద పెట్టారు. 9 చెర్ల మీద కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మీరు చెప్పిన దానికి ఇవాళ అధికారులు ఇచ్చిన దానికి పొంతన లేదు. ఎక్కడ కూడా ఎప్పుడు గతంలో జరిగినటువంటి అన్ని మీకు అంత డేటా ఇచ్చారు. గతంలో జరిగిన కొన్ని ఏళ్ల కిందన ఇండ్లు నివసించాయి. ఇప్పుడు బఫర్ జోన్లో కూడా ఎక్కడ లేవు. కొన్ని మైసమ్మ చెరువు కానీ, కాంబుని చెరువు కానీ, అదేవిధంగా భోన్ చెరువు కానీ, నల్ల చెరువు కానీ, కాజా కుంటా కానీ, ముల్లకత్త చెరువు కానీ, సున్నం చెరువు కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా డీటెయిల్గా ఇవాళ అధికారం మీ అధికారులు ఇచ్చారు. ఇప్పటికైనా మీ అధికారులను తెలుసుకొని మీరు ప్రెస్ మీటింగ్ పెడితే బాగుండేది, ఎందుకంటే మీ సీనియర్ లీడర్ ఆర్థిక మంత్రి గారు కాబట్టి. ఈ రోజున మీరు చేసినటువంటి పడడం వల్ల ప్రజలు ఈరోజు హైదరాబాద్ నగరంలో చెర్ల పక్కకు ఉన్న భయబాంధులు భయపడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు బఫర్ జోన్లో కోరన్నావు, బఫర్ జోన్లో మీ హైడ్రా గురగొట్టింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా నేను మీకు కావాలంటే మీకు కూడా కాంపల్సరీ స్పీకర్ కూడా పంపిస్తాను, కావాలంటే మీరు ఇచ్చినటువంటి డిపార్ట్మెంటు. కాబట్టి చెర్ల మీద ఎవరు ఆక్రమించలేరు. ఎప్పుడో గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడే అండ నిధులు నివసించాయనేది మా నిర్ధారించారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి చెరు టు చెరువు ఆకాశం ఉన్నటువంటి ఏవైతే ఆకాశం ఉన్నటువంటి దియకండి సర్వేలు, భూమి మీదకి వచ్చి సర్వే చేయండి. ఆకాశం ఉన్నటువంటి సర్వే చేసి ప్రజలు మోసం చేయొద్దు. చెరువు టు చెరువుకు మీరు సర్వే చేయండి. అది కూడా మా కాన్సెన్స్ కుక్కట్పల్లి కాన్సెన్స్ చెరువును తీపిచ్చి 9 చెరువులను డెవలప్ చేయవలసిందిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్.